తెలంగాణ అసెంబ్లీలో సీఎం డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన హుందాతనంగా లేదని మండిపడ్డారు. ఇక్కడ మేము ముగ్గురు, మాతో పాటు ఇంకా ముగ్గురు, ఇద్దరు మహిళా మంత్రులు, మరి మా పద్మక్కుంది, సీతక్కుంది, సురేఖక్కుంది, అక్కుంది, రాఘమయ్య అక్కుంది, పర్ణిక ఉంది, నేనున్నా, మేము కూడా మహిళలమే. మరి లోపల అట్లేమైనా కనుక జరిగితే హ్యాజ్ ఉమెన్స్ మేము కూడా దానికి అగేనెస్ట్ గానే ఉంటాం. కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు. కానీ ఆడ ఎవరి పేరు కూడా పెట్టలేదు ఫస్ట్. కానీ ఏదో సభను తప్పుదోవ పట్టి అనికి లేనిపోని గోల చేయనికి తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు. అట్లా చేసేటోళ్ళు అయితే మొదల ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా, మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బానే, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం. రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ళ చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని. మరి అట్లాంటిది ఎందుకు అగౌరవపరుస్తాం? అట్లా ఏమీ కూడా జరగలేదు, కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే. మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఎవరికెక్కడేం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మరి ఇందాక అన్న కూడా చూపించిండ్రు, ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారం కెళ్ళినందుకు 2 కేసులు ఉన్నాయి. మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లే. అప్పుడు ఉత్తగ చూసిన మాకే మర్చిపోలేదు, మరి వాళ్ళు అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినరో తెలుస్తలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా 2 మాటలు నేర్పాలి, కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరూ కూడా వీటిని ఖండిస్తారు. మరి మొన్న మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట, ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా, అట్లనే పోయి అట్లనే గోల చేసినామా? చేయలేదు కదా, ఎక్కడ కూడా మేము గోల చేయలేదు. ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది, కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా గానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము. మొన్న మా సీతక్కని అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా, మనం చేసినామా అన్నా, చేయలేదు, మేము కూడా చేయొచ్చు, అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా సీతక్కని అన్నప్పుడు. మరి గత 10 సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా? అందరు చూసిండ్రు, అందరికి అన్ని తెలుసు. గత 10 సంవత్సరాలు వీళ్ళ